శ్రీ వెంకటేశాయ నమః. హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. శ్రీకృష్ణ గోవింద హరే మురారే, హే నాథ నారాయణ వాసుదేవా. గోవింద జయ జయ గోపాల జయ జయ రాధారమణ హరి గోవింద జయ జయ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. యస్య ద్విరద వక్త్రాజ్ఞాః పారిషద్యాః పరస్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. హైమోధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం శ్రీలక్ష్మీవల్లభారంభాం విఖనో మునిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. అస్మత్శ్రీగరుచరణారవిందాభ్యాం నమః. పరమగురుభ్యో నమః. సర్వగురుభ్యో నమః. భవ సత్యపరో రాజన్ అహింసా నిరతస్తథా సర్వభూతహితో నిత్యం మాన్లుతం వదవై క్వచిత్ త్యజ దుర్జన సంసర్గం భజ సాధు సమాగమం కురు పుణ్యమహోరాత్ర స్మర విష్ణుం సనాతనం. కృష్ణ గోవింద నారాయణ ముకుంద మాధవ శ్రీహరి పద్మనాభ దామోదర అనే దివ్య నామాలు ఇక్కడకు అడుగు పెడితే అప్రయత్నంగా మన నోటి వెంట వస్తాయి. ఆ పరమాత్మ అంతటా నిండి నిబిడీకృతమై సర్వవ్యాపకుడైన ఆవు ఏ విధంగా అయితే ఆ క్షీరం గోవు మొత్తం ఉన్నా పొదుగు దగ్గర ఏ విధంగా అయితే పితికితే ఆవు పాలు వస్తాయో అదేవిధంగా పరమాత్మ సర్వవ్యాపకుడైన ఒక్కొక్క స్థానంలో ఆయన ఒక రూపంలో అభివ్యక్తమై పిలిస్తే పలుకుతాడు. అందుకనే ఈ వెంకటాచలం స్వయం వ్యక్త క్షేత్రం అన్న తానే స్వయంగా వైకుంఠం నుంచి దిగి వచ్చి ఇక్కడ నిలిచి భక్తులని అనుగ్రహించాలి అని కలియుగ ఆరంభంలోనే శ్రీవారు మన కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అలాంటి ఈ ఆదివరాహ క్షేత్రం వరాహస్వామి వారు ముందు ఏం చేశారు, ఆ తర్వాత ఆయన దగ్గర 100 అడుగులని తీసుకున్నారట శ్రీనివాసు. ఇప్పుడంతా అయిందే. మొట్టమొదట నివేదన పూజ నీకే అని ఒప్పందం. అందువలనే నేటికి కూడా వరాహస్వామికే అలాంటి ఆదివరాహ క్షేత్రం. ఇది మనకు వైవస్వత మన్వంతరం అని ఇలాగా ఆ కల్పం ఇలాగ చెప్పడన్నటువంటి ఈ స్థానంలో ఈ పుష్యమాసంలో పౌష్యలక్ష్మి చక్కగా వికసించి అంటే పంటలు పండి ఆనందంగా కర్షకులు ఉండేటువంటి ఈ మాసం ఒకప్పుడు చక్కగా గ్రామాలు గోవులతో పంటలతో కలకలలాడేవి. అలాంటి ఈ పౌష్యలక్ష్మి స్వామిని సేవించేటువంటి సమయంలో ఈ చక్కగా ఈ వెంకటాచల క్షేత్రంలో మంచు తెరలు అలాగ వ్యాపిస్తూ ఉంటే స్వామివారి ఆలయంలో ఆ ప్రబంధ గోష్ఠి సాగుతూ ఉంటే సుప్రభాతాది సేవలు
స్వామివారికి అందిస్తూ ఉంటే ఈ నాదనీరాజన వేదిక దగ్గర నుంచి ఆ సనాతన ధర్మానికి సంబంధించినటువంటి ఆ సర్వవాన్మయాన్ని ప్రపంచానికి అందించాలి అని ఆ శ్రీవారు స్వయంగా ధార్మికమైన ధర్మ శంఖారావం పూరిస్తున్నారు. మనుష్యులకు ధర్మం ప్రధానం, ధనం కాదు ప్రధానం. ధనం ఉంటే సుఖం ఉంటుంది అని అనుకుంటాం, కొంతవరకే అది. ధనం ఉన్నవారంతా సుఖంగా లేరు. అన్నీ చక్కగా ఉన్నవారు మనకు భారతంలో దుర్యోధనుణ్ణి అదే అడుగుతాడు వాళ్ళ నాన్న ధృతరాష్ట్రుడు. ధర్మరాజు రాజసూయ యాగ వైభవాన్ని చూసి ఇది సహించలేకపోయారట. ఈర్ష్య అసూయ కలిగి, అంటే మనకున్నది ఇది అని తృప్తి పడటం సత్పురుషుల లక్షణం. అంటే రాజులకు అక్కర్లేదు, లేదా ఇంకా గొప్పగా ఎదగాలనేవాడికి ఒక లక్ష్యం ఉన్నవాడికి తప్పు లేదు, ఇంకా ఎదగాలి. కానీ అది సరైన మార్గంలో ఉండాలి. వాడికి ఉన్నదని బాధపడితే మనకు ఉన్న రోగాలు కాకుండా క్రొత్త వస్తాయి. దుర్యోధనుడికి అదే వచ్చింది. ఎందుకురా, నీకు చక్కగా ఉంది కదా, అన్ని భోగభాగ్యాలు ఉన్నాయి, నీ మాట చెల్లుబాటు అవుతోంది, దుఃఖానికి కారణమేం లేదంటాడు ధృతరాష్ట్రుడు సభాపర్వంలో 49వ అధ్యాయం చూస్తే తెలుస్తుంది. అంటే కాదు కాదు నాన్న, ఇది కాదు, బాహ్యమైన కారణాలు కాదు, ఇంకేమిటి అంటే ఆ ధర్మరాజు వైభవం చూస్తే కన్ను కుట్టుతుంది. ఇది నేను సహించలేకపోతున్నాను, ఆయన సంపదంతా నేనే లాగేసేయాలి, ఇది వాడి బాధ. వాడికి తగిన వాడు శకుని తయారు, నేను చిటికలో చేస్తాను. ఎంత విచిత్రం అంటే మనస్సు స్వస్థతగా లేకపోతే ఏవేవో ఆలోచనలు మనల్ని అటుబడితే ఇటుబడితే ఇటుబడితే అటు లాగివేస్తూ ఉంటాయి, పిచ్చివాళ్ళలాగా తిరుగుతూ. ఆ మనస్సుని నియమించి నిగ్రహించి ఆ నీరజాక్షుడి అందే నిలపటమే మనం చేయవలసినటువంటి సాధన. దానికి ఆ మహర్షుల యొక్క, మహాత్ముల యొక్క, మహారాజులు పూర్వులైనటువంటి ఆ మహనీయులు ఏం చేశారు అనేది చెబుతాయి పురాణాలు. 6వ పురాణమైన నారద పురాణంలో నిన్న మనం చెప్పుకున్నాం, భగీరథ మహారాజు తన తండ్రి తాత ముత్తాతలు వారు ఒక చేయరాని పని, అంటే చేయరానిదంటే కపిల మహర్షి ఆయన తండ్రి గారు సగర చక్రవర్తి యజ్ఞం చేస్తూ ఉంటే దేవేంద్రుడు ఆ యాగ అశ్వాన్ని అపహరిస్తాడు. అది ఎక్కడుందో చూసి రమ్మంటాడు, భూమి అంతా తవ్వుతారు. పాతాళానికి వెళ్ళారు, అక్కడ కపిల మహర్షి మహావిష్ణువు ఆ కపిల రూపంలో తపస్సు చేస్తూ ఉంటాడు. ఇవి ఇతనే దొంగని ఆయన మీదకి వెళితే ఆయన కళ్ళు తెరిచి హుంకరించేసరికి 60,000 మంది భస్మం అయిపోయారు. అప్పుడు అయ్యో, ఆ తండ్రి ఎవరి వల్ల సాధ్యం కాలేదు వారిని ఉద్ధరించడానికి, గరుత్మంతుడు చెప్తాడు, హంసుమంతుడని ఆయనకు చెప్తాడు. రేనాయన, గంగా ప్రవాహం ప్రవహిస్తే కానీ మీ పినతండ్రులు ముక్తి పొందరు అని అంటే, ఆయన ఏదో రాజ్యం చేసి చివరిలో తపస్సు వేస్తాడు, ఆయన వల్ల కాలేదు, తర్వాత వచ్చిన వాళ్ళు వల్ల కాలేదు, భగీరథుడి వల్ల అవుతాం. మన తాతలు తండ్రులు చేయలేని పని, చేయరాని పని, ఏవేవో ఎవరికి సాధ్యం కాని పని ఇప్పుడున్నవారు చేశారంటే అచ్చం వాడి ప్రజ్ఞే కాదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ మహానుభావులైన పూర్వులైనటువంటి వారి ఆ అనుభవం అన్నీ కూడా కలుస్తాయి. అందుకనే ఇక్కడ భృగు మహర్షితో సంభాషిస్తాడు. ఆయన, నీవు చాలా గొప్పవాడివి, మంచి పనుల చేత వంశాన్ని ఉద్ధరించాలి అని అనుకుంటున్నావు. నీవు సత్యపరుడుగా, అహింసానిరతుడుగా, సర్వప్రాణ హితరుడుగా ఉండు. అసత్యాన్ని పలకవద్దు, దుర్జన సాంగత్యం వదిలివేసేయి, సత్పురుషుల యొక్క సమాగమం సాధు సాంగత్యం చేయి. మహాత్ములు సాధువులు వారిని వారి దగ్గరికి వెళ్తే ఏం చెప్తారు, భగవన్ నామస్మరణ చెయ్యి, ధర్మంగా నిలువు, ఇవే కదా వారు చెప్పేది. అందుకని మన మనస్సు ఎప్పుడు కూడా వాటితో తాదాత్మ్యాన్ని పొందుతుంది. రాత్రి మగళ్ళు పుణ్యాన్ని ఆచరించు, పుణ్యకర్మలు చేస్తూ చేస్తూ ఉండగా మనస్సు శుద్ధమవుతుంది.
మహావిష్ణువుని స్మరించు, సాటి లేని శాంతిని పొందు. ద్వాదశాక్షర మంత్రం కానీ అష్టాక్షర మంత్రాన్ని కానీ జపించు అని అంటే, సత్యంతు కీదృశం ప్రోక్తం సర్వభూత హితమ్ముని. ఇక్కడ దాకా నిన్న మనం చెప్పుకున్నాం కదా, అప్పుడు ఆయన అడుగుతాడు సత్యం అంటే ఏమిటి, సర్వభూత హితం అంటే ఏమిటి, అసత్యం అంటే ఏమిటి, దుర్మార్గులు దుర్జనులు అంటే ఎలాంటి వారు, సాధువులు అంటే ఎవరు, పుణ్యం అంటే ఏమిటి, విష్ణుస్మరణ ఎలాగ చేయాలి, ఎలాగ ఆయన్ని పూజించాలి, శాంతి అంటే ఏమిటి, ఈ మంత్రార్థాలు ఏమిటి, ఇవన్నీ నాకు చెప్పమని. పురాణాల్లో ఎంత చక్కగా చెప్తారని, ఇంతకంటే మనకేమి ఆ చందమామ కథలలాగానే అంతకంటే ఇంకా చాలా సులువుగా మనకు అర్థమయ్యేట్టు వాళ్ళు అడిగారు. మనకు ప్రశ్నలే ప్రశ్నలమయం. ఉపనిషత్తుల దగ్గర నుంచి ఉపనిషత్తుల్లోనే ఒకటి ప్రశ్నోపనిషత్తు అని, అలాగే పురాణాలు ప్రతిదానికి ఒక ప్రశ్న సమాధానం, ప్రశ్న సమాధానం. తర్కశాస్త్రం అని ఒకటి ఉన్నది మనకు, దాంట్లో అయితే వాదిస్తారు. ఆ వాదం తర్కబద్ధంగా ఉండాలి, ప్రమాణంగా ఉండాలి. ఇప్పుడు ఏదో చర్చలు చేస్తుంటారు అలా కాదు, ఇష్టం వచ్చిన నేను చెప్పింది నువ్వు వినాలనేది కాదు, ముందు ఎదుటివాడు చెప్పింది కూడా వినడం నేర్చుకోవాలి. ఇలాగా అంటే సాధు సాధు మహాప్రాజ్ఞ తవ బుద్ధిరనుత్తమా యత్ పృష్టోహం త్వయా భూప తత్సర్వం ప్రవదామితే. చెప్తానయ్యా, మహాప్రాజ్ఞ ప్రజ్ఞ కలిగినటువంటి వాడు, జ్ఞ అంటే తెలుసుకోవడం, తెలిసినది ప్రకృష్టమైన విశేషం. ఏం తెలుసుకోవాలి అంటే మన స్వస్వరూపాన్ని తెలుసుకోవాలి, అప్పుడు దుఃఖం అనేది ఉండదు. స్వస్వరూపానుసంధానం, పరస్వరూపం తెలియాలి, ఐదు విషయాలు తెలియాలి అని వేదాంత శాస్త్రవేత్తలు చెప్తారు. స్వస్వరూపం, పరస్వరూపం, విరోధి స్వరూపం, ఫలస్వరూపం, ఇలాగా. సరే, నువ్వు చాలా బుద్ధిమంతుడవయ్యా, సుసూక్ష్మ సార్వ సర్వేషామంతరాత్మ అని బుద్ధి చాలా సూక్ష్మంగా ఉంటే ఈ విషయాలు తెలుస్తాయి. నాకంత బుద్ధి లేదండి, నా బుద్ధి మాంద్యం మందబుద్ధి, గజానా మందబుద్ధిష్ట అన్నట్టుగా ఏనుగు చాలా 5-6 గంటలు స్నానం చేస్తుంది, ఈదుతోంది, మళ్ళీ ఒడ్డుకు రాగానే చెత్తంతా నెత్తిన వేసి, మనం కూడా దానికేం తక్కువ లేదు. ఎందుకంటే వినేవి వింటూ ఉంటాం, దాని దారి దానిదే, మళ్ళీ బయటికి వెళ్తే మళ్ళీ మనం మామూలే. అలా కాకుండా ఉండాలి అని అంటే నిరంతర స్మరణం ఉండాలి, భగవంతుణ్ణి ఆర్తితో ప్రార్థించాలి, కృష్ణ వాసుదేవ నారాయణ నన్ను సరైన మార్గంలో నీవే నడపాలి అని ఆయనతో కొట్లాడాలి. మన కోపం ఎక్కువగా ఉంటే ఎదుటి వాళ్ళ మీద కాదు ఆయన మీదనే చూపించాలి, ఆయనే భరిస్తాడు, ఏం తప్పేమి లేదు. స్నేహం కావాలి ఆయనే కనుక, నీ అడిగిన వాటన్నిటినీ చెప్తాను, ఉన్నది ఉన్నట్లుగా యథార్థాన్ని చెప్పడాన్ని సత్యం. దేశకాలాది విజ్ఞాయ స్వయమస్యా విరోధత యద్వచ ప్రోచ్యతే సద్భిస్ తత్ సత్యం అభిధీయతే. సత్యం అనేదాన్ని చాలా విస్తృతంగా, ధర్మము సత్యము దీన్ని విస్తృతంగా రామాయణ భారత భాగవత అన్నిట్లో వస్తాయి, వేదం దగ్గర నుంచి ఎప్పుడూ ఉండేటువంటి దానికి సత్యము అని అనేక భావాలు ఉన్నాయి, ఏదో ఒక్కటే కాదు. ఏమిటి సత్యం అంటే, దేశకాలాదులను చక్కగా తెలిసి తన ధర్మానికి విరుద్ధం కాని విధంగా చెప్పే మాటకు సత్యము అని పేరు. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్, సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ నబ్రూయాత్ సత్యం అప్రియం ప్రియంచ నానృతం సత్యం దేశ ధర్మ సనాతన. మహాభారతం చెప్తుంది సత్యాన్నే చెప్పాలి, అది ప్రియంగా కూడా ఉండాలి, అది హితం కలగా ప్రియంగా చెప్పాలి కదా అని ఆ సత్యాన్ని చెప్పకూడదు, అది హితమైనదిగా ఉండాలి, మితంగా ఇలాగా చాలా చెప్పాడు. ఎలాగ చెప్పాలి దానికి కూడా ఒక ఇది పురాణాల్లో వస్తుంది. ఒక మహానుభావుడు, చాలా ఉత్తముడు, గ్రామాలలో ఉంటేనే మనం
మనం మాట్లాడితే, ఎక్కువ మాట్లాడినా అసత్యాలు దొల్లుకు వస్తాయి, మనకు తెలియదు. అందుకని మహాత్ములు చాలా మౌనంగా ఉంటారు. మాట్లాడితే సత్యం మాట్లాడతారు, హితంగా మాట్లాడతారు, మితంగా మాట్లాడతారు. స్మితపూర్వ అభిభాషిణ శ్రీమద్ రామాయణంలో రామచంద్రమూర్తి నవ్వుతూ మాట్లాడతారు, స్మితం అన్నారు. పూర్వభాషీచ రాఘవ, చక్రవర్తి కుమారుడు కదండి, ఆయనతో మనమేం మాట్లాడతాం అని వెనక అడుగు వేస్తే ఆయన తానే ముందు మాట్లాడతారట. అట్లాగని ఇక వారి దగ్గరే కూర్చోడు. చాలా మితంగా మాట్లాడతారు. ఎలాగ మాట్లాడాలి? ఇంతగా గొప్పవాడైన శ్రీరామచంద్రమూర్తిని కూడా కదిలించగలిగిన వాడు మన హనుమంతుడు. వాచం హృదయహారిని అంటాడట కిష్కింధకాండ. అబ్బా ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. నా ఋగ్వేద వినీతస్య నా యజుర్వేదధారిణ నా సామవేద విదుష సత్యమేవం ప్రభాషితం నూనం వ్యాకరణం కృత్స్నం అనేన బహుధాశ్రుతం. ఎంత పెద్ద సర్టిఫికేట్ ఇచ్చాడో రామచంద్రమూర్తి ఆంజనేయ స్వామి. ఎలాగా ఏమిటి, రామాయణం నుంచి ఎవ్వరికి అది లేదు నోరు. ఎందుకని ఆయన ఏమి అంత గుణం లేదా? ఎదుటివాడిలో గుణాన్ని గ్రహించి శత్రువులో కూడా గొప్ప గుణం అంటే ప్రశంసించే లక్షణం శ్రీరామచంద్రమూర్తికి ఉంటుంది. రావణుడు వస్తే అహో రూపం, అహో ధైర్యం, అహో సత్వ, అహోద్యుతి, అహో రాక్షసరాజ, ఆహా ఎంత గొప్ప రావణరా వీడు, ఎంత తేజస్సుగా ఉన్నాడు. కానీ అంతా బాగానే ఉన్నది, ఈ పరస్త్రీ వ్యామోహం వాడికి దౌర్భాగ్యం అని బాధపడ్డాడు. అదే భావన హనుమంతుడు కూడా సుందరకాండలో చూపిస్తాడు. అంటే ఏమిటి, ఆ భగవంతుడితో బాగా తాదాత్మ్యాన్ని పొందితే భగవంతుని గుణాలు భక్తుడు కూడా సంక్రమిస్తాయి. ఆ తల్లీనత్వం కలగాలి. అందుకనే అభయం, భక్తుడు కూడా నీకేం భయం లేదురా నేనున్నానంటాడు. అంటే అతని మాట కాదు, అది ఆ భగవంతుని యొక్క వాక్కు. కాబట్టి సత్యం, ఒక మహానుభావుడు ఊరి బయటకు పోయి ఒక పర్ణశాల వేసుకొని మౌనంగా ఉండేవాడ, మాట్లాడితే సత్యాన్ని అందుకని సత్యవ్రతుడు అని పేరు. జనమే పెట్టారు ప్రజలు కొన్ని కొన్ని, కొంతమంది ఆ స్థితులను చూసి వీళ్ళే కొన్ని పేర్లు పెడుతూ అసలు పేరు పోతుంది. అట్లాగా అంటే ధర్మరాజు అసలు యుధిష్ఠిరుడు అని, ఆయన ఏ పని చేసినా ఇది ధర్మమా కాదా ధర్మమా అని విచికిత్స చేసేవాట. ప్రజలందరూ ఆయన్ని ధర్మరాజు అన్నారు. అసలు పేరు అదే అయిపోయింది, అసలు పేరు అది కాదు, యుధిష్ఠిరుడు, యుద్ధంలో స్థిరంగా ఉండగలిగినవాడు అన్నటువంటి. ఈయన ఇలాగ ఉంటే ఒకసారి ఒక కసాయి వాడు ఆవుని తరుముకుంటూ వస్తున్నాడు. కసాయి ఏం చేస్తాడు, ఆవుని చేస్తాడు కదా. ఈయన ఆశ్రమంలో దిగులు ఎటు పోయి వాడు వచ్చి అడిగాడు, అయ్యా స్వామి ఈ ఆవు వచ్చింది కదా గోవు ఎటు పోయి, ఇప్పుడు ఏం చెప్పాలా, మీరు సత్యాన్ని చెప్పమంటున్నారు కదా, వీళ్ళు సత్యాన్నే చెబితే వాడేం చేస్తాడు, వాడు చేసేది చేస్తాడు, మరి దానికి అది హితం కాదు కదా, ఏం చెయ్యాలి అంటే అప్పుడు భగవంతుడు ఆయనకు ఒక మా వాక్కు ఇచ్చాడట. అంటే ఆయనకేమి తెలిసి కాదది, మనం భగవంతుని శరణాగతి చేస్తే మన ద్వారా భగవంతుడు అప్రయత్నంగా ఆశ్చర్యకరమైన పనులు మన చేత చేయిస్తాడు. నేనేనా ఈ పని చేసింది, నేను కాదు అని స్పృహ ఉన్నంత వరకు నీ చేత చేయిస్తాడు. నేనే చేశాను అన్నావా, అయిపోయింది. ఆయన ఏం చెప్పించాడు అంటే, రే కళ్ళు మాత్రం చూశాయి, ఈ కళ్ళేమో మాట్లాడలేవు, నోరు మాట్లాడుతోంది, ఇదేమో చూడలేదు, ఎలాగ చెప్పేదన్న. అంటే ఈ స్వాముల మాటలన్నీ ఇట్లాగే ఉండే మనకు అర్థం కాదు బద్ధం కాదు, వాడు వెళ్ళిపోయాడు. యుక్తి అని సత్యం అంటే హితంగా ఉండాలి, మితంగా ఉండాలి. సర్వలోక హితాన్ని కోరుతోంది కనుక ఇది సత్యం. దేశ కాలాలను తెలిసి ధర్మానికి విరుద్ధం కాకుండా చెప్పాలి. నేను సత్యమే చెప్తాను అని ఏదైనా గట్టిగా కూర్చున్నా కూడా అది ఎలాగ ఇతరులకు హితం చేస్తోందా, బాధ కలిగిస్తోందా చూడాలి. ఇంకొకటి అహింస అని అన్నారు, అది అన్ని కోరికలను తీరుస్తోంది. తత్సన్నిధౌ వైర త్యాగ, శారీరకంగా కానీ మానసికంగా కానీ వాగ్రూపంగా కానీ ఇతరులకు బాధ కలగకుండా ఉండాలి అనేటువంటిది సర్వాంగీణమైన అహింస. ఈ ఒక్క పదం పట్టుకొని బుద్ధుడు, జైనులు, వారు ప్రత్యేక మతాలు స్థా దీంట్లోదే కొత్తవేం కాదు అవి. అహింస, అహింస్యాత్
సర్వభూతాని వేదమే చెప్తోంది. అయితే ఇతరులకు బాధ కలిగించేటువంటి స్థితి వస్తే హింస అది ఎప్పుడు ఎక్కడ అనేటువంటిది. అహింస అని ఎవరికి? మహానుభావులకు, సాధువులకు, సత్పురుషులకు, అలాగే డాక్టర్ గారికి, సైనికులకు అహింస అంటే ప్రమాదం. మనం అసలు ఉన్నాం ఈ శరీరం పాపం వాడు బాధపడతారండి, ఆపరేషన్ చేయాలంటే పాపం వాడికి దెబ్బ తగులుతోంది అని డాక్టర్ గారు అది చేయవనిచింది అనుకో, మనం కృష్ణార్పణ. అట్లాగే సైనికుడు ఎవడైనా శత్రువుల మీద పడుతుంటే పాపం ఎందుకులే. ఒకప్పుడు అలాగే అయింది 10వ శతాబ్దిలో. ఇది అహింస పరాకాష్ఠకు పోయి ఎవడైతే ఏం లే ఏమిలే అని ఉండేసరికి వాడేం చేశాడు, 1000 ఏళ్ళు దేశం అల్లకల్లు అలా. కాబట్టి దేశకాలాలు చూడమన్నా సరే, ఈ హింస అహింసలు సత్యం అసత్యం దీని గురించి చర్చ మనకు రామాయణం అయోధ్యకాండలో. సత్యము ధర్మం ఈ రెండు భగవంతుడికి రెండు పాదాలు, వాటి యొక్క విశ్లేషణ రామాయణం అయోధ్యకాండలో విస్తృతంగా వస్తుంది. రోజు జరుగుతుంది కదా. ఈ ధర్మాధర్మాలు తెలియక ఇష్టం వచ్చినట్లు చెప్పడమే అసత్యం. ఇది తగినదే కాదా అని తెలుసుకోకుండా, మాకెలా తెలుస్తుందండి, మేము వేదాలు చదవలేదు, పురాణాలు చదవలేదు, మాకేం తెలియదు కదా అంటే భగవంతుడినే ప్రార్థించాలి. దీనికేం అక్కర్లేదు. ఏ వేదంబు పఠించలూత భుజగం వే శాస్త్రములు సూచే తానే విద్యాభ్యసనం అనర్చి కరీ. ఇలాగ చెప్తారు. ఇవేవి కూడా ఏనుగు ఇవన్నీ ఏం చే చదివాయి, ఇవి కూడా ధరించాయి అంటే ఆ భావం భావాన్ని గ్రహిస్తాడు. సరే, ఈ సత్యం అన్ని శ్రేయస్సులకు విరోధి అవుతోంది. లోకంలో అందరినీ అన్నిటినీ ద్వేషించేవారు మూర్ఖులు, చెడదారిన నడిచేటువంటి ఆలోచన ఆసక్తి కలిగినటువంటి వారు దుర్జనులు, వాడు లాగేస్తుంటారు. ఈ ఇంద్రియాలు బహిర్ముఖమైనప్పుడు లోక వ్యవస్థలో అన్ని రకాల వాళ్ళు ఉంటారు. వారిలో మనం ఎవరు యోగ్యులు ఎవరు అయోగ్యులు ఎలాగ తెలుస్తోంది? బాహ్యమైన వేషం కూడా కాదు, వారి మాట వారి ఆలోచన, ఇది వీరు సత్పురుషులా కాదా అని తెలుస్తోంది. దానికి కూడా చెప్తూ ఉన్నారు. ధర్మకార్యాలలో ధర్మాలలో వారు దుర్జనులు, బహిష్కృతులే. ధర్మ అధర్మ వివేకంతో వేద మార్గాన్ని అనుసరిస్తూ అన్ని ప్రాణులకు హితాన్ని కలిగించాలి అనే కోరేవారే సత్పురుషులు అంటే సజ్జనులు అంటే. అది వింగడించుకోవాలి, మనం తెలుసుకోవాలి. ఆ శ్రీహరి యందు భక్తిని కలగజేసేది, సత్పురుషులకు ఆనందాన్ని కలిగించేది, తనకు ప్రీతిని కలిగించేది, అందరికీ ఆనందం కలిగించేది, ఇది పుణ్యము అంటే ఇది అన్నారు. అందుకనే మనకు పుణ్యకర్మలు అని చెప్పారు. దేవాలయ ప్రతిష్ట, ఒక తటాకం చెరువులు తవ్వించడం, బావులు తవ్వించడం, ఒక ఉద్యానవనం, ఒక పార్కు తయారు చేసి అందరికీ అది వనప్రతిష్ట అని అన్నారు. పూర్వం గ్రామాల్లో ఒకప్పుడు ఉండేవి తాటి ఇవి మామిడి తోట వేసి అందరూ ఎవరైనా తిరగవచ్చు. అప్పుడు ధర్మ భావాలు ఉండేవి, ఇప్పుడు ఉన్నది మనకు మనకే ఉండాలి అనేటువంటి, ఉన్నది కూడా వాడిచ్చింది కూడా మనమే తీసుకున్న పరిస్థితిలో ఉన్నది. ఒకప్పుడు అలా కాదు, ధర్మసత్రాలు ఉండేవి. అంటే బాటసారులు వాళ్ళు ప్రయాణం చేసేవారు ఒకళ్ళ ఇంటికి పోవటం వచ్చి వారికి ఇష్టం ఉండకపోవచ్చు, వారు అక్కడ ఒక రోజు అక్కడే ఉండి భోజనం చేసి వెళ్ళిపోవడానికి ఎవరితో పని లేదు. అటువంటివి సత్రము అంటే జ్ఞాన చర్చ చేసేది అది. అది క్రమంగా భోజనశాలల లోక, ఇప్పుడు అది కూడా పోయి. కనుక మనకు ఉండేటువంటి ఆ వ్యవస్థలన్నీ కూడా ఎలాగ పోయాయి. మన జీవన క్రమంలో ఒక 40-50 ఏళ్ళ నుంచి ఇన్ని మార్పులు పొందుతున్నాను. అందుకని అనేక సుఖాలు, ఆ తండ్రులు తాతలకు లేనటువంటి సుఖాలు మనం అనుభవిస్తున్నా, మనస్సుకి శాంతి లేదు. కారణం ఏమిటి? ధర్మాన్ని వదిలేశాం. ధర్మాన్ని వదిలిపెడితే శాంతి ఉండదు, దుర్యోధనులాగానే. ధర్మాన్ని పట్టుకుంటే నువ్వు ఎక్కడ ఉన్నా శాంతే, ఎందుకని వాడు చాలా ధైర్యంగా స్థైర్యంగా ఉంటాడు. కనుక ఈ జగత్తంతా కూడా విష్ణుస్వరూపమే. విశ్వం విష్ణుర్ వషత్కారు
భూతభవ్య భవత్ ప్రభు. విశ్వం ముందు చెప్పాడు, తర్వాతే విష్ణువు చెప్పాడు. అంటే ఈ విష్ణువే సర్వవ్యాపకమైనటువంటి స్వరూపంతో విశ్వరూపంలో ఉన్నాడు. విశ్వరూపం అంటే ఏమిటి? ఏదో ఈ చేతులు, ఈ కాళ్ళు, ఈ తలలు అని కాదు. ఈ పరమాత్మ కాని స్థితి ఏది లేదు అని మన మనస్సుకి పట్టాలి అని ఈ జ్ఞానమే విష్ణుస్మరణ. విష్ణువు సర్వదేవస్వరూపుడు, సర్వం జగదిదం విష్ణుర్, విష్ణు సర్వస్య కారణం, అహంచ విష్ణుర్ యజ్ఞానం తద్విష్ణుస్మరణం విదుహు. సర్వదేవమయో విష్ణుర్విధినా పూజయామితం ఇది ఆభవతి శ్రద్ధ సా తద్భక్తి ప్రకీర్తిత. నారద పురాణంలో ఆ మహానుభావుడు భృగు మహర్షి భగీరథ మహారాజుకి చెప్పేటువంటి మాట ఇది. దాన్నే సనక మహర్షి నారదుడికి చెప్తాడు. నారదుడు నారద పురాణంలో వక్త కాదు, శ్రోతగా ఉంటాడు. మన కోసం ఆయన చేతులు కట్టుకొని అనేక ప్రశ్నలు వేస్తాడు తన సోదరుడైన సనక యోగిని. ఆ సమబుద్ధితో ఉండాలి. సర్వదేవస్వరూపుడైన మహావిష్ణువుని యథావిధిగా అర్చించాలి. ఇది ఈ శ్రద్ధ ఉండటమే భక్తి. సర్వప్రాణిస్వరూపుడు విష్ణువు అని వాసుదేవ స మహాత్మాసు దుర్లభ. సర్వము వాసుదేవమయం అని భావి, అంటే సర్వప్రాణులలో వసించేవాడు వాసుదేవుడు అని అంటే, అలాగ సర్వప్రాణులలో వాసుదేవుణ్ణి దర్శించేవాడు గీతలో చెప్తాడు. కుక్కలో, దానిలో, దీనిలో, దాన్ని తినేవాడిలో కూడా వాడు చూస్తాడట. అంతటి స్థితి, అంత తేలికగా జరిగేది కాదది. దానికి ఎంతో సాధన ఉండాలి, భగవద్ అనుగ్రహము ఉండాలి. సర్వప్రాణిస్వరూపుడు విష్ణువు, పరిపూర్ణుడు, సనాతనుడు అని అభేద బుద్ధి ఉండటమే సమత. సమత్వం అంటే అన్ని ప్రాణుల యందు ఆ పరమాత్మని చూడటం, ఆ చూసే బుద్ధి. అంతేగాని అందరం కలిసి తింటే, తాగితే, గంతులు వేస్తే సమానత్వం వస్తుందా? ఇప్పుడు అన్నీ హోటల్లో అన్ని చోట్ల కలిసే తింటున్నారు కదా, సమానత్వం వచ్చిందా? దాంట్లో కూడా ఒక ప్రత్యేక రూమ్ వాడికండి వీడికి, ఇది ఏమిటి? కనుక సమత్వం అంటే ఏమిటి అంటే, సర్వప్రాణులలో ఉన్నటువంటి ఆ మహావిష్ణు రూపాన్ని నీవు దర్శించగలిగి దేనిని ద్వేషించకుండా ఉండేటువంటిది సమత్వం. సమత్వం యోగ ఉచ్యతే. యోగం అనేదానికి గీతాచార్యుడు అనేకమైనటువంటి విత్పత్తి అర్థాలు చెప్పాడు. సరే, దైవ సంకల్పంతో లభించిన దానితో తృప్తి చెందటము శాంతి. శత్రుమిత్ర విషయంలో సమబుద్ధితో ఉండటం, ఇంద్రియ జయం, ఇవన్నీ కూడా ఉండాలి మనుష్యుడికి. ఇవన్నీ తపస్సిద్ధిని కలిగిస్తాయి. ఈ ఒక జపం చేసినా, పూజ చేసినా ఈ లక్షణాలు కూడా ఉండాలి. అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణయేవచ. భక్తియోగంలో చెప్పాడు భక్తుడికి ఏ లక్షణాలు ఉంటాయి. ఏ వరదక్షిణ చేసి కొబ్బరికాయలు కొట్టడం మాత్రమే భక్తి కాదు, ఇది బాహ్యంగా మనకు ఆ ప్రేమను వ్యక్తీకరించడం. దానితో పాటు ఈ గుణాలని కూడా మనం తెచ్చుకోవాలి. రాముడిని మనం పూజ చేస్తున్నామంటే రాముడిలో ఉన్న ఒక్క గుణం అయినా మనం తెచ్చుకోవాలి. ఏమిటది? తండ్రి మాట పాటించాడు, తల్లికి సేవ చేశాడు, సోదరులని అన్నదమ్ములని ప్రేమగా చూశాడు. ఆ ఒక్కటి మనం తీసుకుంటే చాలు, మనం చాలా గొప్పవాళ్ళం. అన్నీ మనం చేయలేకపోయి ఏదో ఒకటి చేయి కనుక అప్పుడు నీవు నిజంగా రామభక్తుడు అవు. అంతేగాని జై శ్రీరామ అరిచినందువలన కాదు. ఈ భగవన్ రాముడిలో ఉన్నటువంటి ఆ మానవత్వాన్ని పూర్ణంగా వికసింపజేసేటువంటి ఆ రాముని యొక్క వ్యక్తిత్వం, గొప్ప గుణాలు ఏమిటి, ఇది గ్రహించాలి. సరే, అన్ని పాపాలను వెంటనే నశింపచేయగలిగినటువంటిది ఒకే ఒక సాధనం, అష్టాక్షరి మంత్రము అని ఇక్కడ నీకు చెప్తానయ్యా. ఆ మంత్రం విష్ణువుకి ప్రియమైనది, అన్ని సిద్ధులను ఇచ్చేది. మొదట్లో ప్రణవాన్ని ఉచ్చరించి నమో నారాయణాయ అని జపిస్తే అది అష్టాక్షరి మహామంత్రం అవుతుంది. ఈ ద్వాదశాక్షరి మంత్రం ఒకటి ఉన్నది, నమో భగవతే అని ప్రణవాన్ని జపి వాసుదేవాయ అంటే ద్వాదశాక్షరి. ఈ రెండు కూడా
సమానమైన ఫలాల్ని ఇస్తాయి అని నారద పురాణంలో భృగు మహర్షి చెప్తాడు. ఈ నేను చెప్పుకున్న మంత్రము నామం ఈ రెండింటికి కొద్ది తేడా ఉన్నది అని మంత్రాన్ని గురుముఖంగా స్వీకరించాలి. కనుక ఇహపరాలలో ఈ రెండు మంత్రాలు సమానమే. శంఖచక్రధరం శాంతం నారాయణ మనామయం లక్ష్మీ సంశ్రిత వామాంకం తథా భయకరం ప్రభుం కిరీటమండలధరం నానామన్న శోభితం భ్రాజత్ కౌస్తుభమాలాఢ్యం శ్రీవత్సాంకిత వక్షసం పీతాంబరధరం దేవం సురాసుర నమస్కృతం ధ్యాయేత్ అనాది నిధనం సర్వకామ ఫలప్రదం అంతర్యామీ జ్ఞానరూపీ పరిపూర్ణ సనాతన ఏతత్సర్వం సమాఖ్యాతం ఎత్తు పృష్టం త్వయా నృప స్వస్తి తేస్తు తపస్సిద్ధిం గచ్చ లబ్ధుం యథాసుఖం. భృగు మహర్షి చెప్తున్నాడు, ఆయన ధ్యానం మనం ఏ దైవాన్ని ఆరాధిస్తామో అన్నిటినీ కలగా పులగం చేయకూడదు. మనం ఏదో ఒక దాన్ని పట్టుకొని దాన్ని అన్నిటిలో చూడగలగాలి. నాకు అన్నీ ఒకటే అండి, అన్ని చోట్లకు వెళ్తానండి అంటే అది లౌకిక వ్యవహారం, అది నాయకులు చేసే పని, మనకక్కర్లా. నాయకులం కాదు కదా, మనం భక్తులం. భక్తి అనేటువంటిది ద్వేషాన్ని చూపించదు. అలాగని అన్నిటికీ విలంగానే మనం ఏదో గొప్పవాళ్ళం కాము. మన ఇష్టదైవాన్ని చక్కగా ఆ స్వరూప ధ్యానం చెయ్యమన్నారు. ఆ రూపాన్ని అన్ని చోట్ల చూడమన్నారు. మనకు మహానుభావులు చరిత్రల్లో, భక్తుల చరిత్రల్లో అదే కనిపిస్తాం. తమ ఇష్టదైవమే ఎక్కడికి పోయినా, ఏ దేవాలయానికి పోయినా రూపం ఆ రూపమే కనిపిస్తుంది. అది సిద్ధి అని అంటే ఈయన ఎలాగా చెప్తూ ఉన్నాడు. ఈ శంఖచక్రధారి వికారరహితుడు శాంతులు ఆ లక్ష్మీదేవి ఎడమపార్శ్వంలో ఉంటోంది, అభయాన్ని ఇస్తాడు. కిరీట మండలాలతో ఉంటాడు శంఖచక్రధారి అయినటువంటి పట్టు పీతాంబరధారి ఆ శ్రీమన్నారాయణుణ్ణి ధ్యానించాలి. ధ్యానం ప్రతి స్తోత్రానికి విష్ణు సహస్రం చేస్తారు కదా, దాంట్లో మొట్టమొదట ఉంటుంది కదా ధ్యానం. క్షీరోదన్వత్ ప్రదేశే శుచిమణి విలసత్స అని అలాగ ఏ రూపాన్ని నీవు చూస్తున్నావు. అందుకనే మనకు సంస్కృత భాష మనం వదిలిపెట్టడం వల్ల చాలా దౌర్భాగ్యాలు వచ్చాయి. ఎవడు చెప్పినా అదే నిజం అనుకునేటువంటి స్థితి వచ్చింది. సంస్కృతాన్ని, సంస్కృతము సంస్కృతి ఈ రెండు గట్టిగా పట్టుకోవాలి. ఒక భాష ఎందుకనంటే ఆ భాష వల్ల కొన్ని సంస్కారాలు వస్తాయి. సంస్కృత భాషలో ఈ స్తోత్రాలు ఇవన్నీ చదివితే అవి అమృతప్రాయం, మనలో నాడి చైతన్యం కలుగుతుంది. ఆ రామ కృష్ణ అవి ఓష్యములు దంత్యములు, అంటే నాలుకతో పలికేవి కొన్ని, దౌడలతో పలికేవి కొన్ని, బొడ్డు దగ్గర నుంచి వస్తాయి కొన్ని. ఇవి లోపల మనకు ఇన్నర్ ఎక్సర్సైజ్ అన్నమాట. లోపల మనకు ఒక చక్కని ఆరోగ్యాన్ని ఇస్తాయి ఈ స్తోత్రాలను. అయితే తెలుసుకొని చదవాలి, ఆ పారాయణ చేసే విధానం తెలుసుకోవాలి, ఉపదేశం పొందాలి అని అంటే ఏమిటి, తప్పులు లేకుండా చదవాలి. లేదండి ఏదో సరే, ఇప్పుడు ఏదో ఆన్లైన్లో వచ్చేసేస్తున్నాయి అన్నీ, చక్కగా అట్లయినా సరే మంచిదే, తప్పు లేకుండా చదవాలి. ఒక 10 సార్లు చేసి ఏదో అయిపోగానే ఇక రెడీ అంటే మన దోషం ఉందా లేదా చాలా జాగ్రత్తగా చూడాలి. కనుక జ్ఞానస్వరూపుడు సనాతనుడైన శ్రీమన్నారాయణుని ధ్యానించాలి. ఆయన నీకు శుభమవుగాక, తపస్సిద్ధి పొందటానికి ప్రయత్నం చేయి. గురువుగారు చెప్పవలసినటువంటి మంత్రము చెప్పాడు, ఆ జపం ద్వారా జపాత్ సిద్ధి అని, ఏ రూపాన్ని ధ్యానించాలో కూడా చెప్పారు. ఇది ఉపదేశం అంటే ఇది చెప్పగానే ఆ ఏకాంత ప్రదేశానికి వెళ్ళాడు. ధ్యాయన్నారాజనం దేవం అనంతం అపరాజితం షష్టివర్ష సహస్రాన్ని నిరుధ్యాస పరో అభవతు. ఆ పరమర్షి అయిన భృగు మహర్షి ఇలాగా చెప్తే పరమానందాన్ని పొందాడు భగీరథ చక్రవర్తి. తపస్సు చేయటానికి ఒక అరణ్యానికి వెళ్ళాడు. ఏకాంత ప్రదేశం ఉండాలి, రణగణ ధ్వనులు ఉండకూడదు. అందుకని ఈ తిరుమల ఇలాంటి క్షేత్రాలని కొండల మీద
నదీ తీరాల్లో బాగా దేనికండి మనల్ని కష్టపెట్టడానికే, దానికి మళ్ళీ అప్పుడు రోడ్లు వేసుకొని ఇంకా దేనికి ఇంత ఇది అంటే, ప్రకృతితో కలిసి హాయిగా ఆ ప్రకృతి సిద్ధమైన వాతావరణంలో నీ మనస్సు లోక వాసనల్ని వదిలిపెట్టేస్తావు. అందుకు ఈ అరణ్యాల్లో చక్కగా కూర్చొని భగీరథ మహారాజు హిమవత్ పర్వతంలో నాదేశ్వరం అనే క్షేత్రంలో తపస్సు చేయటం మొదలుపెట్టాడు. ఏమిటి తపస్సు? తపస్సు అంటే మంత్రజపమే, ధ్యానం మంత్రజపం ఇదే తపస్సు అంటే. ఎలాగ మూడు త్రిష మనస్నాజిన మూడు పూటలా స్నానం చేస్తూ కేవలం కన్నమూల ఫలాలే తీసుకుంటూ ఆహార శుద్ధవు సత్వశుద్ధి సత్వశుద్ధవు ధ్రువాన్ స్మృతి ఉపనిషత్తులు చెప్తాయి. మనం తీసుకునేటువంటి ఆహారం అంటే ఈ మామూలు అన్నం ఇడ్లీ ఇవే కాదు, ఆహారం మనస్సుకు కూడా ఉంటుంది. ఏమిటది? మనం విషయాలు గ్రహించడం. కాబట్టి ఈ ప్రత్యాహారం అంటారు దాన్ని. ఈ ఇంద్రియాలని లోపలకు మరలించి చక్కగా స్నానాదులు చేసి కన్నమూల ఫలాదులనే ఆహారంగా తీసుకొని అతిథులకు హితాన్ని చేస్తూ నారాయణుని ఎందే మనస్సు నిలిపి పత్రపుష్ప ఫల తోయాలతో అంటే తులసి దళాలు, పుష్పాలు, నీరు ఏం కావాలి ఆయనకి? మనం ఏదో ఇప్పుడు చూస్తే భయం వేస్తుంది. కొంతమంది అన్ని దీపాలు వెలిగించాలి, ఇన్ని దేవేవో చేయాలి, 50 పిండి వంటలు మంచిదే, నువ్వు తినేది ఆయనకు చూపించు అంతేగాని అని ఆయన ప్రత్యేకం ఇవన్నీ కోరాడా? మనమే ఆయన నిజంగా చూస్తే మన నిజంగా ఇవన్నీ తినేస్తే మనం అసలు ఒకరోజు కూడా పెట్టాం ఆయన. ఆయన వారికి దేవతలకు దృష్టి చేతనే పుష్టి కలుగుతుంది, స్వీకరిస్తారు. అందుకనే అది ప్రసాదం అన్నారు. అంత రుచిగా ఉండటానికి కారణం ఏమిటి? ఆ దృష్టిపాతం. ఆ కనుక మనకు యథాశక్తిగా చేయాలి. అట్లాగని మనకు బాగా ఉన్నా కూడా కొండంత దేవుడు కొండంత బతిలు పెడతామా అని అక్కర్లేని మాటలు మాట్లాడకూడదు. మనకున్న స్థితిని అనుసరించి పెట్టాలి, అందరికీ పంచాలి. ఆ తపస్సు చేసి ఎలాగ చేశాడు ఆయన? ఆ ధ్యానం చేస్తూ రాలిపడిన ఆకులే తింటూ తపస్సు చేశాడు. ప్రాణాయామం ఊపిరి పీల్చకుండానే అంటే రేచకం పూరకం కుంభకం అంటారు యోగంలో. కేవలం ఆ గాలిని బంధించి ఉండేటువంటిది కుంభకం అంటారు. అది అందరికీ సాధ్యం కాదు, గురువు యొక్క శిక్షణలో రావాలి. యూట్యూబుల్లో చూసి ముక్కు పట్టుకుంటే ఉన్నది కూడా పోతుంది. కాబట్టి అది క్రమంగా రావాలి, గోక్షీరం తీసుకోవాలి, ఆహార విహారాల్లో కొన్ని నియమాలు పాటించాలి. అలాగ చేస్తూ అనంతుడు అపరాజితుడైన శ్రీమన్నారాయణుణ్ణి ధ్యానం చేస్తూ 60,000 సంవత్సరాలు చేశాడు. 60 రోజులు మనం ఇప్పుడు చేస్తే చాలు, ఆయన కాలంలో 60,000 సంవత్సరాలు. ఇది నిజమేనా అనిపిస్తోంది, అందుకని మనం తినే తిన్నంత కల్తీ కాబట్టి ఆలోచనలు కూడా అదే కల్తీ వ్యవహారం. కనుక ఆనాటి కాల యుగ ప్రమాణాన్ని అనుసరించి ఆ ఆయుష్షు బుద్ధి అదన్ని శక్తి అన్నీ కూడా మారుతూ ఉంటాయి. మన తాతలు తండ్రులు 70-80 ఏళ్ళు వచ్చేదాకా వాళ్ళకి ఏ బాధ లేదు, కింద హాయి. ఇప్పుడు 30 ఏళ్ళు వస్తేనే కింద కూర్చోలేదు అమ్మా నాన్న అంటే ఏమిటి, మన కళ్ళ ముందే. ఎందుకని అంటే మనం ఆహారం మన తప్పు కాదనుకోండి, ఆహారం మన విహారం అన్నీ కూడా ఒక నియమబద్ధంగా లేవు. ఎట్లా పడితే అట్లా రాత్రి 12 ఇంటికి పడుకుంటాం, పొద్దున్నే 10 ఇంటికి లేవటం, లేకపోతే రకరకాలుగా ఉన్న పరిస్థితులు అలా ఉన్నాయనుకోండి. కానీ దాంట్లోనే మనం ఒక క్రమాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఆ ఊపిరి పీల్చకుండా తపస్సు చేశారు 60,000 సంవత్సరాలు చేస్తే ఆ ముక్కు పుట నుంచి అగ్ని పుట్టింది. నిరుచ్ఛ్వాస పరో అభవత్ తస్య నాసా పుటాద్రాజ్ఞో వన్హిర్యజ్ఞే భయంకర. ఒక 2 కట్టెలని బాగా ఒరిపిడి పెడితే నిప్పు పుడుతుంది, ప్రాక్టికల్గా మనకు తెలుసు. అట్లాగే శరీరాన్ని మనస్సుని ఇంద్రియాలని ఏకాగ్రం చేస్తే శరీరం అంతా వేడి అవుతుంది. మీరు చేసి చూడండి ఒకసారి, భగవన్ నామం ఏదైనా తీసుకొని ఒక 20,000 చేయండి, శరీరం అంతా వేడిగా ఉంటుంది. మన చిన్న ఎక్స్పెరిమెంట్, ఎప్పుడైనా ఒకసారి చేసి చూడండి. ఖాళీ టైం చేస్తే ఎందుకని, మన చిన్నదే చేస్తే శరీరం అంటే ఇప్పుడు మనం చూస్తూ ఉంటారే చిన్న పిల్లలు చేస్తూ ఉంటారు, భూతద్దం ఏదో ఉన్నది అది తీసి సూర్యకిరణాలు వస్తుంటే దానికి అడ్డంగా పెట్టి ఒక కాగితం పెడితే కాలిపోతుంది.
మామూలుగా సూర్యకిరణాలు పడితే కాలుతాయా? లేవు కదా. ఎందుకని అంటే అన్నీ ఒక చోట ఆ కిరణాలని నిలపడం చేత అంత శక్తి కలుగు. అట్లాగే మన శరీరానికి, మన మనస్సుకి, మన ఇంద్రియాలకు, మన బుద్ధికి అన్నిటికీ గొప్ప శక్తి ఉన్నది. అది ఒక చోట కేంద్రీకరిస్తే అదే తపస్సు. మనసస్య ఇంద్రియానాంచ ఐకాగ్ర్యం పరమం తపః. తపస్సు అంటే అది ఇంద్రియ నిగ్రహం. ఇవన్నీ చేయడం చేత ధ్యానం చేస్తూ ఇలాగ చేస్తే ఆ అగ్ని ప్రభవించింది. దేవతలంతా కూడా భయపడిపోయారు, నారాయణుణ్ణి సమీపించారు. క్షీరదస్యోత్తరం తీరం సంప్రాప్య త్రిదశేశ్వనాహ అస్తు వందే దేవేశం శరణాగత పాలకం. శరణన్న వారిని రక్షించేటువంటి ఆ శ్రీమన్నారాయణుడి దగ్గరకు వెళ్ళి నతాస్మ విష్ణుం జగదేకనాథం స్మరత్ సమస్తాత్తిహరం పరేశం స్వభావశుద్ధం పరిపూర్ణ భావం వదంతి యం జ్ఞానతమం తజ్ఞాః. అద్భుతమైనటువంటి స్తోత్రాన్ని చేశాడు. జగత్తుకి నాయకుడివి నీవేనయ్యా. జగదేకనాథ పరేశుడు స్మరించేవారి ఆర్తిని పోగొట్టేటువంటి వాడు, సహజశుద్ధుడు, పూర్ణకాముడు అయినటువంటి వాడు, తెలిసిన వారంతా జ్ఞానస్వరూపుడు అని చెప్పబడితే ఆ మహావిష్ణువుకి నమస్కారం చేస్తున్నాము. ఉత్తమ యోగుల చేత సర్వకాలాలలో ధ్యానం చేయబడే ఆ మహానుభావుడు పురుషోత్తముడైనటువంటి ఆ శ్రీహరికి నమస్కారం. పురుషార్థ సిద్ధికి నమస్కారం. శ్రీహరి యొక్క తేజస్సు చేతనే సూర్యచంద్రులు ప్రకాశిస్తున్నారు. ఆయన ఆజ్ఞను ఎవ్వరూ దాటలేరు. అట్టి స్వామికి నమస్కారం. ఇంకా చాలా చెప్పాడు. ఈ స్తోత్రమే చాలు. అంటే ఆ భగవంతుడిని అలాగ స్తోత్రం చేయాలి. నమస్కరిస్తున్నాము అని ఇలాగంటే ఇంద్రాది దేవతలంతా స్తుతిస్తే ఆ దేవతలంతా చెప్పారు భగీరథుడికి, అనుగ్రహం నువ్వు దర్శనం ఇవ్వాలి అని అంటే అలాగే అన్నాడు. తస్య విష్ణు ప్రసన్నాత్మ అంతర్వామి జగద్గురు ఉవాచ కృపయా విష్ణో భగవాన్ భూత భావన అత్యంత హర్ష సంపూర్ణ సర్వ సర్వమాంచ సగద్గద కృష్ణ కృష్ణేతి కృష్ణేతి శ్రీకృష్ణేతి సముచ్చలన్. స్వామి దర్శనమిచ్చారట, ప్రత్యక్షం అయ్యాడు. దేవతలంతా వాళ్ళు ఎగ్జామినర్స్ అన్నమాట. మనం ఏ పని చేసినా ఇంద్రుడు వచ్చి లేకపోతే రంభ వచ్చి ఎగురుతోంది అంటే ఎందుకు అసలు నీలో ఏమైనా వికారాలు ఉన్నాయా, అంతా క్లీన్ అయిపోయిందా లేదా టెస్ట్ అన్నమాట. అది రిపోర్ట్ వెళ్ళి ఇస్తారు వాళ్ళు, అప్పుడు ఆయన వస్తాడు. సరే ఆయన అలాగనే వచ్చాడు. ఆజానుబాహు వనమాలాధారి శ్రీవత్స కౌస్తుభధారి అయినటువంటి స్వామి, ఆ లోకపాలకుల చేత పూజితుడయ్యేటువంటి స్వామి ఆ నారాయణుని దర్శించి పులకితుడై కృష్ణ కృష్ణ అని కీర్తించాడు. ఆ భగీరథుడికి ప్రసన్నుడయ్యాడు. నాయనా నీ కోరిక ఏమిటి అని అడగటం జరిగింది. ఆ తపస్సిద్ధి పొందినటువంటి ఆ భగీరథుడు ఆయన కోసం చేశాడా ఏం చేశాడనేది మళ్ళా రేపు తెలుసుకుందాం. శ్రీకృష్ణ గోవింద హరే మురారే హే నాథ నారాయణ వాసుదేవ గోవింద జయ జయ గోపాల జయ జయ రాధారమణ హరి గోవింద జయ జయ హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీశాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు. నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. శ్రేయఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. వలం విష్ణోః ప్రవర్ధతాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. వాసుదేవా నారాయణ ముకుంద మాధవ శ్రీహరి గోవింద. ఏడు కొండల వాడ వెంకటరమణ గోవింద 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 గోవిందా.